हैप्पी बर्थडे टू यू। थैंक यू वेरी मच, वेलकम। सुजी ना बर्थडे गिफ्ट का इदेना, इंकेमैना इच्चेदुंदा? इंकेमी वाली वैलेंटाइन्स डे रोज एमिस्तानो अप्पुडे मर्चिपोयावा? नेने एमिस्तान अन्नानु? ముద్దిమ్మని అడిగితే నా బర్త్డే రోజు ఇస్తాను లేదు? సారీ శివ, మన పెళ్ళయ్యే వరకు అలాంటివి నాకు ఇష్టం ఉండదు. హలో మేడం, ఈరోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తమరు ముద్దే కాదు, తర్వాతది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. శివ, ఏంటా పిచ్చి మాటలు, సరిగ్గా మాట్లాడలేవా? ఏం మాట్లాడినా కాసేపేలే, తర్వాత అన్ని ప్రాక్టికల్ చేయగా. ఏంటి बैठ पटे अरीपोता उपावर लेर गयट पटे फीलो अला Hi, sweetheart. Many, many happy returns of the day. Thank you very much, darling. కానీ నువ్వు కూడా అందరిలా ఫోన్లో విష్ చేయడం అసలు ఏం బాగులేదు. బాగలేకపోయినా నేను మాత్రం ఫోన్లోనే విషెస్ చెప్పక తప్పదు. ఏ? నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందనా? కాదు సార్, నిన్న బాత్రూంలో జారిపడితే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హే, అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు శివ, నిజం. పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. చూస్తుంటే ఈ మర్డర్ ఏదో మీ అమ్మాయిని ప్రేమించిన వాడే చేసినట్టు ఉంది. ఎందుకంటే మీ అమ్మాయి 2 నెలల గర్భవతి, బహుశా వదిలించుకోవడానికి ఈ పని చేసినట్టు ఉంది. వాడెవడో మీరు ఏమైనా చెప్పగలరా? అది ఎవర్నో ఇష్టపడుతున్నట్టు తెలుసు, కానీ ఎప్పుడు అడిగినా వాడి గురించి చెప్పేది కాదు సార్. కానిస్టేబుల్, వీళ్ళ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కోండి. మేడం, వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు హెల్ప్ అవుతుంది. శివ అంటే మీ అబ్బాయేనా? అవునండి. ఎక్కడ ఉన్నాడు? వాడు 2 రోజులుగా ఇంటికి కూడా రావటం లేదు సార్. కనీసం ఎక్కడ ఉన్నాడో ఫోన్ అయినా చేయలేదు. అదంతా మాకు అనవసరం. నీలిమానే అమ్మాయిని మీ అబ్బాయి హత్య చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. 24 గంటల్లో వాడు మా ముందు ఉండాలి, లేదా వాడిని కన్న పాపానికి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేంటమ్మా ఈ పోలీసోళ్ళు ఎవరో అమ్మాయిని మన శివనే చంపినట్టు మాట్లాడుతున్నారు. అవునే, ఖచ్చితంగా వాడే ఈ పని చేసి ఉంటాడు. వాడికి ఆడది కనిపిస్తే చాలు, మా వివరసలు కూడా గుర్తుండవు. దరిద్రపు నా కొడుకు నా కడుపును చెడబుట్టాడు. హైదరాబాద్ వెళ్ళే పనుంది, ఓ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాను. త్వరగా స్నానం చేసిరా. ఏయ్, చెప్తుంది నీకే, త్వరగా స్నానం చేసిరా. నీకు దండం పెడతాను, ఈ రోజు వదిలేయండి, నా కొంట్లో బాగాలేదు. ఏదో కబుర్లు చెప్పదు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు, లేకపోతే ఆ శివరాం గారితో చెప్పి నీ మొగుని పనుల నుంచి తీయించేస్తా. ఎలా అదేంటక్క సాయంత్రం వరకు రాదని అప్పుడే వచ్చేసా? చెప్తాను గాని ముందు ఈ పేపర్ చూడు, చదువు. ఈ శివం ఫర్మ నీచుడట, ఎందరో అమ్మాయిలు నమ్మించి మోసం చేస్తాడట దరిద్రుడు.
ఏదో దేవుడి దయవల్ల ఆషాడ మాసం నాకేం కాని లేకపోతే ఈ పాటికి పెళ్లి పెట్టకలు కూడా అయిపోయి ఉండేవి. ఈ రోజుల్లో ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు సుజాత. గురుజీ ఇదిగో థాంక్స్ రా. ఇంకేం విషయాలు చెప్పాలి? అవును ఇందాక చీచు వేస్తాను చేగడుకున్నావా? మర్చిపోయి గురుజీ. ఏంటి సాయిబాబా గుడికి ఎలా వెళ్ళాలండి? సాయిబాబా గుడికా సారా కొట్టుగా నిజం చెప్పరా? ఏంటండి ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ప్రతి చెత్తతో ఇట్టే మాట్లాడుతాను ఏంటంట? నా కాళ్ళు చెత్తలు సరిగా లేవని ఇలా మాట్లాడుతున్నా? లేకపోతే లేకపోతే చింపేసేవాడు పోరా గుట్ల. నేనేమన్నా ఇలా తిడుతున్నాను? మీరు తిట్టడం కాదు రే, ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నామంటే ఎమ్మ కొట్లు కూడా తప్ప. పాపం ఎందుకు గురించి ఊరికినాన్ని తిడుతున్నావు? ఎందుకేట్రా, అది కొంటుండే దెబ్బలు తగిలినాయి, మనల్ని ఏమీ చేయలేడు, అందుకే కాసేపు కాబడిగా ఆడుకున్నా. పడుకోరా అక్క. తాతయ్య అన్నట్టు నేనొట్టి వెరి బాగులు దాన్నే, లేకపోతే వాణ్ణి ఎంత గుట్టిగా నమ్మాను చూడు. నీ సంగతి పక్కన పెట్టు, నేనేదో పెద్ద తెలివైన దాన్ని తాతయ్య నిన్ను నా దగ్గరికి పంపితే నేను చేసిందేంటి? అవును సుజీ, ఒకవేళ నీ కాల్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండుంటే బర్త్డే విషయం చెప్పడానికి వాడింటికి వెళ్ళుండేదానివి, అదే అవకాశంగా తీసుకుని వాడిని న్యాయం చేస్తుంటే. లేదక్క, దేవుడు నాకు అన్యాయం చేయడు. ఇప్పుడు తెలుస్తోంది వాడి నుంచి ఆ దేవుడు నన్ను ఎన్నిసార్లు కాపాడాడు. సరేలేరా, అయిందేదో అయింది, ఇంకా ఏదో గురించి అస్సలు ఆలోచించుకో. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపో. పడుకోరా, పడుకోమ్మా. ఆ శివగాని మనం పట్టుకోలేదని టీవీ ఛానళ్లు న్యూస్ పేపర్లు మన చేతకంతనాన్ని ఊదగొట్టేస్తున్నాయి. మీరేం చేస్తారో నాకు అనవసరం, ఎలాగైనా వాడిని పట్టుకుని కాస్త మన వైజాగ్ పోలీసులు పరుగు కాపాడండి. అయ్యా పోండయ్యా, పోండి వెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? భోజనానికి రావా? రా త్వరగా. నమస్కారం సార్. మీ ఓన్ రెడీ రెండు మూడు నెలల నుంచి కనపడటం లేదు. పూణాకి వెళ్ళారండి? కాదులే, ఎవరో అమ్మాయిని చంపి జైలుకెళ్ళాటగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? ఏమైతేనేమిలే, వాడు జైలు పాలవడంతో అప్పనంగా సిడీ షాప్ నీ సొంతం అయిపోయిందిగా. ఏమా, మీ ఆవిడ మీ ఇంటి ఓనర్తో లేచిపోతే ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలా? ఇది ఆట అయిపోయి. సరే సరే, గతాల గురించి ఎందుకు గానీ, పెళ్ళా ఊరెళ్తే సీడీ ఉందా? పెళ్ళా ఊరెళ్తే లేదు, పెళ్ళం లేచిపోతే ఉంది. అదైతే నీ లైఫ్ కి యాప్ట్ ఉంటది. ఎలా? ఇదిగో కస్టమర్లతో సరిగా మాట్లాడేది నేర్చుకో. కస్టమర్ మూసుకొని వెళ్ళిపోలే. గురుజీ, నువ్వు కూడా ఏదైనా మద్దతు చేసి జైలుకి వెళ్తే ఈ షాప్ నా సొంతం అవుతుందా? అవ్వదురా. ఎందుకు గురుజీ? నేను మద్ర అంటూ చేస్తే నిన్నే కదా. అక్క వీటిలో ఏది కట్టుకోను? ఈ రెండు వద్దు, బ్రౌన్ సారీ కట్టుకోపో. మనం వెళ్తున్న సినిమాకేగా, అంత మంచి సారీ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి. మరి పెళ్ళయ్యాక? మొగుడికి అందంగా కనపడితే చాలు. మొగుడికి అందంగా కనపడమా? అది మాత్రం కష్టం బాబు. ఏ ఎందుకని? ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనపడుతుందట. అందరి సంగతి ఏమో గాని, నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే. ఇంతకీ నీ కాబోయే శ్రీవారు గారు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. వాచి ఎంత కొన్నావు నడుతున్నావా? రెండు వేలు చెల్లరా ఇంత తమ్ముడు. ఎక్కడ కొన్నావు నడుతున్నావా? ఇక్కడే కోటీలో కొన్నాను, షేక్ సినిమాలని షాపులో. కొని ఎన్ని రోజులైంది నడుతున్నావా? రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు తెలుసా? ఏ కంపెనీదని అడుగుతున్నావా? హెచ్ఎంటి, ఇక్కడ జీడి మెట్లో ఉంది. అరే ఎన్నడా సోంబేరి, నాందా టైం ఎంతైనా అడిగినా
టైం ఏంటిందని అడుగుతున్నావా? సారీ తంబి, నిన్నటి వాచ్ పని చేయడం లేదు, రిపేర్ లో ఉంది. ఏ తమిళ, ఇటల్ ఎదుకు? ఇక్కడే దగ్గరలో పాన్ షాప్ ఉంది. వాయి మూడు బడవా. ఏ లల్వే, మసరు మసరు ఇడోడు, నేను అర్జెంట్ గా కాల్ చేయాలి, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నా దగ్గర సెల్ ఫోన్ లేదు తంబి. ఏంటి సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నావురా దర్జి? ఇడోడు పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉంది. అరే కుర్రా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఇదిగోరా నీకు ఫోన్. ఎవరన్నా? ఎవడో నీ ఫ్రెండ్ ప్రసాద్ అట, ఉట్టి తెంగరాడలా మాట్లాడుతున్నాడు. చెప్పరా. సారీరా డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బా? దేనికిరా? నీ వుడ్ బి సుజాత గురించి కళ్ళు కంటుంటే నిద్ర లేపానేమోనని. ఏడ్సావులే, పొద్దున్నే ఊరు నుండి మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. ఓకే, సాయంత్రం కలుద్దాం. బాయ్. రఘు, ఈ ఫోటో చూడు. ఎవరు? అదేరా మా వాసమి కూతురు, నీకిద్దామనుకుంది ఈఎంఐని. వాళ్ళు ఇస్తే సరే, నేను చేసుకోవద్దు. అయినా సీతారామ గారి సంబంధానికి ఏమైంది? ఎవరు? ఆ బట్టల కొట్లో చీరలమ్మే అమ్మాయా. నోరు మూసుకుని ఉండరా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుందో. పైగా బోలెడు ఆస్తికి వారసురాలు. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాతను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు వేరే సంబంధాలు తీసుకొచ్చి నన్ను విసిగించకండి. నువ్వు మాకెక్కడ దొరికావురా? ఏదో నాలుగైదేళ్ల నుంచి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నావు? ఏమండి, మీ సుపుత్రుడు ఆ చీరలమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడట? మరి నేను చెప్పేది ఉన్నావా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావని, మీ నాన్న వాడు చూసిన సంబంధం వద్దని నన్ను ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక? ఒరే, దానికి భాష ఎందుకురా? ఏ భాష అదే ముఖ్యం. ఆ ట్రిక్కులు మా వాడి దగ్గర ఎక్కువ ఉంటాయిలే. అరే నా చాంత కట్టు కూడా మరిచే కొరలో వస్తుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి పెట్టి. ఎంతండి నీ మనసంత? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? 100 రూపాయలు ఇవ్వండి. మిగతా 50 సాయంత్రం ఇస్తాను. అక్కర్లేదు మేడం, ఈ 50 రూపాయలే నాకు 10,000తో సమానం. అలాగా ఏమండి బావగారు ఎందుకక్క? ఎరా, కస్టమర్తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? ఈ 50 రూపాయలు 10,000తో సమానమా? మిగతా 9,000 రెడీ గుంచు, రేపు పొద్దున్నే వస్తా, లేదా అడ్డంగా నడుస్తా. రా మనీష. హలో గురుజీ, శక్లకి లైన్ లో ఉన్నది. బిజీగా ఉన్న తర్వాత చేయమని చెప్పురా. అక్క, నాకు ఎవడమో గురుజీని గోపంగలేజ్ కొట్టాడు, దాంతో చెవులు సరిగా అనపడట్లేదు, తను ఫోన్ చేయమన్నాడు. ఒరే బ్యాడ్ కౌ, నేను నీకేం చెప్పాను నువ్వు దానికి ఏం చెప్తున్నావు? సారీ సారీ గురించి మర్చిపోయాను. మర్చిపోయాడు రా. ఆ అబ్బాయి మన సుజాతనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టు కూర్చున్నాడటమ్మా. అది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి సంబంధం రాదు. హైదరాబాదులో సొంత ఇల్లు, కారు, మంచి ఉద్యోగం, ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? నిజమే బాబాయ్, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, ఇద్దరికి ఈడు చోడు బాగుంటుంది. మీరు సొంతూరు హైదరాబాదేనా? కాదమ్మా, మన పక్కూరే. ఈ అబ్బాయి హైదరాబాదులోనే చదివి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళమ్మా నాన్న ఇక్కడే ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తుంటారు. పోన్లే బాబాయ్, దాని అదృష్టం కొద్ది మంచి సంబంధం కుదిరింది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఏంటే ఎలా ఉన్నాడు, నీకు నచ్చాడా? నాకు నచ్చడం కంటే ఈయనకి నేను బాగా నచ్చానట్టుగా, నాకదే చాలు. చిన్నా, నచ్చడమే కాదు సుజి, మన సంబంధం వద్దంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా కాదని నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడంట. పైగా నీ ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాడట. నే చెప్పా కదక్క, ఏ విషయంలోనైనా ఆ దేవుడు నాకు అన్యాయం చేయడని. అది నిజమేరా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీకు పెళ్ళయ్యాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రేమ విషయం మీ ఆయన చెప్పొద్దు. ఎందుకక్క? ఏ తప్పు చేయకపోయినా పెళ్లికి ముందు తన భార్య ఎవరినో ప్రేమించిందని తెలిస్తే చాలా మంది మగాళ్లాగే మీ ఆయన కూడా అర్థం చేసుకోకపోవచ్చు. నిజం చెప్పి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే కంటే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది.